प्रभु जी माता जी वचन में अज्ञान तिमिरांधस्य ज्ञानांजना शलाकया चक्षुर्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदांतिकं। वन्देहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 रामा 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 हरे हरे। ओम नमो भगवते व्यासदेवाय। थैंक्स माताजी। सो स्टार्ट చేయడానికంటె ముందు ఈ రోజు ఒక్కసారి నిన్న కొంచెం కన్ఫ్యూజన్స్ ఏమన్న ఉంటే క్లియర్ చేద్దాం. యాక్చువల్లీ ఈ సంభాషణ మొత్తం ఎవరి మధ్య జరుగుతుందండి? మైత్రేయుడు పితృడికి మధ్య జరుగుతుంది. సో వాళ్ళు ఒకసారి రీక్యాప్ చేస్తే, ఇప్పుడు యాక్చువల్గా ఈ శ్రీమద్ భాగవతం మొత్తం కూడా సూత గోస్వామి సౌనకాది మునులకి చెప్తున్నారు కదండి. సో సూత గోస్వామి నైమిషారణ్యంలో చర్చిస్తున్నారు అనమాట సౌనకాది మునులకి. అయితే సౌనకాది మునులు 1000 సంవత్సరాల పాటు కలియుగ ఆరంభంలో తపస్సు చేద్దాము అని చెప్పేసి అనుకున్నప్పుడు అక్కడికి సూత గోస్వామి రావడం అనేది జరుగుతుంది. సూత గోస్వామి మరి సౌనకాది మునులు అందరికీ కూడా అధ్యక్షత వహిస్తున్నటువంటి సౌనకుడు రిక్వెస్ట్ చేస్తారన్నమాట సూత గోస్వామిని, మీరు పరీక్షిణ్ మహారాజుకి సుఖదేవ గోస్వామి భాగవతం చెప్తున్నప్పుడు అక్కడ విన్న వాళ్ళల్లో మీరు కూడా ఉన్నారు కాబట్టి మీరు మాకు ఆ భాగవతం మొత్తాన్ని వివరించండి అని చెప్తే ఆ భాగవతం మొత్తాన్ని కూడా చెప్తూ ఉన్నారన్నమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సూత గోస్వామి వివరించేటప్పుడు సౌనక ముని యొక్క గొప్పతనాన్ని కూడా ఆయన కీర్తించారు. అంటే సౌనక మునులు వాళ్ళందరూ కూడా చాలా గొప్ప శ్రోతలు, అందుకని శ్రోత గొప్పగా ఉన్నప్పుడు వక్త నోట్లో నుంచి మాటలు భగవంతుడే పలికిస్తారన్నమాట. సో అది అక్కడ ఆయన వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కూడా కీర్తిస్తారు. అయితే ఆయన మాటల్లో సూత గోస్వామి పరీక్షిణ్ మహారాజుకి సుఖదేవ గోస్వామికి మధ్య జరుగుతున్నటువంటి చర్చని ఆయన సంభాషిస్తూ చెప్తున్నారు. అయితే మరి పరీక్షిణ్ మహారాజు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు ఆ ప్రశ్నలకి సమాధానంగా సుఖదేవ గోస్వామి చెప్తూ ఉన్నారన్నమాట. సుఖదేవ గోస్వామి చెప్తూ ఉన్నప్పుడు, నువ్వు అడిగినటువంటి ప్రశ్న ఏదో కాదు, ఇంతకుముందు విదురుడు ఆల్రెడీ ఉద్ధవుణ్ణి అడిగారు, ఇంతకుముందు విదురుడు మైత్రేయుణ్ణి అడిగారు, వాళ్ళిద్దరి మధ్య సేమ్ ప్రశ్నకి సంబంధించినటువంటి డిస్కషన్ జరిగింది కాబట్టి నేను వాళ్ళ సంభాషణలో మైత్రేయుడు ఏం చెప్పారో అదే నేను మీకు చెప్తాను అని చెప్పేసి సుఖదేవ గోస్వామి మళ్ళీ చెప్పడం అనేది జరిగింది అనమాట పరీక్షిణ్ మహారాజు. సో ఆ విధంగా యాక్చువల్గా మహాభారత యుద్ధానికంటే ముందే విదురుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి తీర్థయాత్రలన్నీ చేసిన తర్వాత కొంతకాలానికి ఉద్ధవుడిని కలవడం అనేది జరుగుతుంది అనమాట. ఉద్ధవుడు వచ్చేసి శ్రీకృష్ణ భగవానుడికి ద్వారకలో ఉన్న మంత్రి మండలిలో ఒకడు. ఉద్ధవుడు మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క బంధువు కూడా. అయితే శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం జరిగినప్పుడు ఉద్ధవుడు పక్కనే ఉంటారు. జ్ఞానబోధ మొత్తం కూడా ఉద్ధవుడికి శ్రీకృష్ణ భగవానుడు చేస్తారనమాట. ఉద్ధవుడు వచ్చేసి శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప భక్తుడు.
సో కృష్ణ భగవానుడు లేకపోతే ఆయన యొక్క మనుగుడికి కూడా ఆయన ఊహించుకోలేనటువంటి వ్యక్తి అన్నమాట. అయితే మరి కృష్ణ భగవానుడి అంతర్ధానం జరుగుతున్నప్పుడు అందరూ వాళ్ళ యొక్క వంశం మొత్తం కూడా ముందే నశించిపోవడం అనేది జరిగింది. కానీ ఉద్ధవుడు మాత్రం ఉంచుతారు. ఎందుకు అంటే ఉద్ధవుడు ఇంకా ఈ ఈ భౌతిక లోకంలో చేయాల్సినటువంటి కర్మలు ఇంకా ఉన్నాయి అని కృష్ణ భగవానుడు అనుకున్నారు. కాబట్టి కృష్ణ భగవానుడు అంతర్ధానం అవడానికంటే ముందు ఉద్ధవుడిని ఉంచి వెళ్తారనమాట. అప్పుడు ఉద్ధవుడిని ఉద్దేశించి కృష్ణుడు చెప్తారన్నమాట, నీ దగ్గరికి విదురుడు వస్తాడు, విదురుడు వచ్చినప్పుడు ఆయనకి కావాల్సినటువంటి డైరెక్షన్స్ నువ్వు ఇవ్వు, ఆ తర్వాత నువ్వు బద్రీనాథ్కి వెళ్ళిపో, అక్కడ మన నరనారాయణ టెంపుల్ ఎక్కడుంది, బద్రీనాథ్లు ఉన్నాయి కదండి, సో అక్కడికి వెళ్ళిపో అని చెప్పి చెప్తారనమాట. అక్కడ నేను ఉంటాను, నరనారాయణ రూపంలో నేను అక్కడే ఉంటాను, కాబట్టి నువ్వు అక్కడికి వచ్చేసేయి అని చెప్పేసి ఉద్ధవుడిని ఉద్దేశించి చెప్తారనమాట. సో విదురుడు ఉద్ధవుడి దగ్గరికి వస్తారు. తర్వాత విదురుడు ఉద్ధవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఉద్ధవుడిని ప్రశ్నలు అడుగుతారు మళ్ళీ విదురుడు, ఎలా ఉన్నారు భగవంతుడు, భగవంతుడు బాగున్నారా, కృష్ణ భగవానుడు ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు, అప్పుడు కృష్ణ భగవానుడు అప్పటికే అంతర్ధానం అయిపోయారు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి విదురుడు ఇంకా చాలా బాధపడతారు అనమాట. సో బాధపడిన తర్వాత అప్పుడు ఆయన అంటారనమాట, ఉద్ధవుడు అంటారు, నువ్వెందుకయ్యా ఇంట్లో బాధపడుతున్నావు, భౌతిక లోకంలో ఎవరైనా సరే తన శరీరాన్ని వదిలి ముందు కృష్ణ భగవానుడిని తలుసుకోవాలి అని కోరుకుంటారు, అలాంటి కృష్ణ భగవానుడే ఆయన శరీరాన్ని వదులుతూ నిన్ను తలుసుకున్నారు. నువ్వు ఎంత అదృష్టవంతుడు అయితేనో, నువ్వు ఎంత గొప్ప భక్తుడు అయితేనో, ఎంత గొప్పవాడివి కాకపోతే కృష్ణ భగవానుడే తన శరీరం నుంచి తన అంతర్ధానం అవడానికంటే ముందు నిన్ను తలుసుకున్నారు అనేసరికి ఇంకా ఆ మాటకి విదురుడు చాలా సంతోషపడతారండి, ఆనంద బాష్పాలు వస్తాయి అక్కడ. అయితే నీకు నేను చెప్పడానికి, నేను వయసు చాలా తక్కువ నాకు, కాబట్టి నువ్వు మైత్రేయుడి దగ్గరికి వెళ్ళు, మైత్రేయుడు వయసులో నాకంటే చాలా పెద్ద, మీకంటే కూడా చాలా పెద్ద, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ మైత్రేయుడు చెప్తారు అని చెప్పేసి అంటారు. అంటే ఇప్పుడు విదురుడి యొక్క గొప్పతనాన్ని కూడా ఆయన కీర్తించారు, ఉద్ధవుడు కూడా కీర్తించారు అన్నమాట. ఆ తర్వాత మైత్రేయుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మైత్రేయుడి దగ్గర కూడా మైత్రేయుడు కూడా అదే మాట అంటారనమాట విదురుడి నుంచి. సో నువ్వు చాలా గొప్ప శ్రోతవి, నీలాంటి వాళ్ళకి వినిపించాలి అంటే మాకు కూడా ఉత్సాహం వస్తుంది అని చెప్పేసి అంటారనమాట. యాక్చువల్గా మైత్రేయుడు వచ్చేసి ఒక ముని. సో ముని యొక్క నిర్వచనం ఏమని చెప్తారు ప్రభుపాదుల వారు అంటే, ప్రతి మునికి కూడా వాళ్ళ వాళ్ళ సొంత తత్వాలు ఉంటాయి, వాళ్ళ వాళ్ళ సొంత ఐడెంటిటీ ఉంటుంది, వాళ్ళు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వాళ్ళ జ్ఞానంలో ఎక్కువగా పెంచుకొని ఉంటారు, జ్ఞానాన్ని పెంచుకొని ఉంటారు. మునులు అందరూ కూడా భక్తులు కావాలని ఏం లేదు, మునులు అందరూ కూడా భక్తులు కాదు. అయితే మైత్రేయ ముని, మైత్రేయుడిని ఉద్దేశించి మైత్రేయుడి విషయం ఎక్కడొచ్చినా కానీ భాగవతంలో మైత్రేయ ముని అంటారన్నమాట. సో అలాంటి మైత్రేయ ముని తత్వాలు మాట్లాడేవాళ్ళు, లేకపోతే జ్ఞానం మీద మాట్లాడేటువంటి వాళ్ళు, వాళ్ళు ఏం భక్తులు కాదు. మరి అయితే మరి మైత్రేయుడు మరి విదురుడికి వివరిస్తున్నారు ఏమిటి, మరి భక్తుడు కానిటువంటి వాడు మరి విదురుడికి ఎలా వివరిస్తున్నారు అంటే, కృష్ణ భగవానుడు ఉద్ధవుడికి మొత్తం అంతర్ధానానికంటే ముందు చెప్తున్నప్పుడు నా అంతర్ధానానికి సంబంధించినటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో ఈ విషయాలు మొత్తం కూడా ఈ లోకం మొత్తానికి తెలియాలి అంటే ఉద్ధవుడు ఉండాల, అందుకే ఉద్ధవుడిని తీసుకెళ్లేదనమాట. సో ప్రామాణికమైనటువంటి వ్యక్తి, ఆంతరంగిక సేవకుడు అయినటువంటి కృష్ణ భగవానుడికి ఆంతరంగిక సేవకుడు అయినటువంటి ఉద్ధవుడు కనుక ఉంటే ఈ లోకం మొత్తానికి జన్మలీల జన్మకి సంబంధించింది, కర్మలకి సంబంధించింది, ఆయన అంతర్ధానానికి సంబంధించిన విషయాలు కూడా అన్ని కూడా ఈ లోకంలో తెలుస్తాయి అనే ఉద్దేశంతో కృష్ణ భగవాన్ వాళ్ళు ఇస్తారు. సో ఉద్ధవుడికి ఏదైతే విషయాలు చెప్తున్నారో ఆ సమయంలో మైత్రేయుడు కూడా ఉంటారు అక్కడ. సో మైత్రేయుడు భక్తుడు కాకపోయినా, కృష్ణుడు మైత్రేయుడిని ఉద్దేశించి చెప్పకపోయినా, మొత్తం కూడా ఉద్ధవుడిని ఉద్దేశించే చెప్తారు, ఉద్ధవుడి వైపు చూస్తూనే చెప్తారు, మైత్రేయుడి వైపు చూస్తూ ఏం చెప్పరు. కానీ మైత్రేయుడు అక్కడ వింటూ ఉన్నారంతే, ఉద్ధవుడికి చెప్తున్నటువంటి విషయాలన్నీ మైత్రేయుడు కూడా వింటూ ఉన్నారు. ఎప్పుడైతే కృష్ణ భగవానుడి నోట్లోంచి ఆయన మాటలు విన్నారో, ఒక జ్ఞాని అయినటువంటి ఆయన, ఒక ముని అయినటువంటి మైత్రేయుడు కూడా పరమభక్తుడిగా మారిపోయారనమాట. ఏ విధంగా అయితే మనం ఇంతకు ముందు అధ్యాయంలో చూసినట్లు సనక సనందాదులు భగవంతుడి పాద పద్మాల దగ్గర అర్పించబడినటువంటి తులసీ దళం యొక్క స్మెల్ను చూడగానే ఏ విధంగా అయితే భక్తులుగా మారిపోయారో, అంతకుముందు నిరాకారాన్ని పూజించేటువంటి వాళ్ళు కూడా సాకార రూపాన్ని నమ్ముతూ భగవంతుడి యొక్క రూపాన్ని ఏ విధంగా అయితే కొనియాడారో ఆ విధంగా మైత్రేయుడు కూడా కృష్ణుడి నోట్లోంచి వస్తున్నటువంటి మాటలు విన్న తర్వాత ఆయన కూడా గొప్ప భక్తుడైపోయారు.
ఆయన గొప్ప భక్తుడైపోయారు కాబట్టి మైత్రేయుడు ఆ విదురుడికి మరి చెప్పేటువంటి స్థాయిని శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి కల్పించారు అన్నమాట. సో అప్పుడు విదురుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు కూడా మరి మైత్రేయుడు విదురుడిని కీర్తించారు అన్నమాట. విదురుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప భక్తుడు, యమధర్మరాజు యొక్క ఆ అవతారం, యమధర్మరాజే స్వయంగా విదురుడుగా వచ్చారు. ఇంకొకటి వ్యాస భగవానుడికి పుత్రుడు కాబట్టి నీలాంటి గొప్ప వ్యక్తికి వినిపించాలి అంటే మాకు అదృష్టం ఉండాలి అని చెప్పేసి ఆయన ముందు ఆయన కీర్తించిన తర్వాత ఆయన ఏదైతే జ్ఞానాన్ని కృష్ణుడి ద్వారా తెలుసుకున్నారో ఆ జ్ఞానం మొత్తాన్ని విదురుడికి ఇవ్వడం మొదలుపెట్టారన్నమాట. అందులో భాగంగానే ఇప్పటికి మనకి రెండు స్కందాలు కంప్లీట్ చేసాము. మూడవ స్కందంలో కూడా మొత్తం కంప్లీట్ చేస్తూ ఉన్నాము. హిరణ్యకశిపుడు గురించి, హిరణ్యాక్షుడు గురించి చెప్పడం కోసం ఇదంతా కూడా జరుగుతుంది అన్నమాట. అంటే వరాహావతారంలో ఆవిర్భవించినప్పుడు మరి హిరణ్యాక్షుడు ఎందుకు వచ్చారు అక్కడికి, హిరణ్యాక్షుడు మరి వరాహ భగవానుడితో ఎందుకు యుద్ధం చేస్తున్నారు అని అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా హిరణ్యాక్షుడు ఎలా వచ్చారు, జయా విజయులు ఎవరు, జయా విజయులు ఏ విధంగా హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడుగా అవతరించారు అనేటువంటి విషయం మొత్తం కూడా ఇంతకుముందు అధ్యాయంలో చదవడం అనేది జరిగింది. సో ఇప్పుడు హిరణ్యాక్షుడికి సంబంధించినటువంటి విషయాన్ని కొంత ఇంతకుముందు అధ్యాయంలో పరిచయం చేశారు. హిరణ్యాక్షుడు ఏ విధంగా విశ్వం మొత్తాన్ని జయించారు అనేటువంటి విషయం కూడా మైత్రేయుడు చెప్పారు. ఇప్పుడు హిరణ్యాక్షుణ్ణి ఓడించగలిగినటువంటి వాళ్ళు ఈ సృష్టిలో ఎవరూ లేరు అని చెప్పేసి వరుణుడి ద్వారా తెలుసుకున్న తర్వాత మరి ఆయనకి సమవుజ్జి ఎవరు అంటే వరాహ భగవానుడే. నువ్వు వెళ్ళు వరాహ భగవానుడి దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్తే ఆయన నీకు సమవుజ్జి, ఆయనతోటి యుద్ధం చేసినప్పుడు నువ్వు శరీరంలో ఉండకుండా వెళ్ళిపోతావు, శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతావు అని చెప్పినా కానీ అవన్నీ పట్టించుకోకుండా ఓకే నాతోటి యుద్ధం అంటూ ఎవరైనా చేస్తే అది విష్ణువే అని చెప్పేసి విష్ణువు దగ్గరికి నారదుడి సలహాతోటి ఎక్కడ విష్ణువు దొరుకుతారు అని చెప్పేసి తెలుసుకొని అక్కడికి వెళ్ళి వరాహ భగవానుడికి ఛాలెంజ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ రోజు మనం జరుగుతున్నటువంటి అధ్యాయం ఒక 5 శ్లోకాలు చదువుకున్నాము. 18వ అధ్యాయంలో 5 శ్లోకాలు కంప్లీట్ చేసాం. 6వ శ్లోకం స్టార్ట్ చేద్దామండి. సో అయితే ఇప్పుడు ఈయన వరాహ భగవానుడిని కలవడం అనేది జరిగింది. వరాహ భగవానుడిని చూసి నువ్వు ఒక జంతువులాగా ఉన్నావు, మృగంలాగా ఉన్నావు అని చెప్పేసి నవ్వడం అనేది జరిగింది అన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏమన్నారండి, నేను గనక గదతోటి గనక నేను నిన్ను కొడితే నువ్వు చూర్ణమైపోతావు, చూర్ణమైపోతే హరే కృష్ణ మీట్ చేస్తారమ్మా తది. సో ఒకవేళ నువ్వు గనక చూర్ణమైపోతే, ఒకవేళ నువ్వు గనక చూర్ణమైపోతే నిన్ను నమ్ముకొని ఉన్నటువంటి దేవతలందరూ కూడా వేళ్లతో సహా కూలిపోయినట్లు చెట్టు ఏ విధంగా అయితే వేళ్లతో సహా కూలిపోతుందో ఆ విధంగా దేవతలందరూ కూడా కూలిపోతారు అనేటువంటి విషయం అక్కడ చెప్తున్నారు అన్నమాట. అంటే వరాహ భగవానుడిని చాలా తక్కువగా అంచనా వేశారు. నా శక్తి ఎంత అంటే ఆయన ఆయన భౌతికమైనటువంటి శక్తితోటి ఆయన ఇంతకుముందు విశ్వంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరినీ జయించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన శక్తిని ఆయన ఎక్కువగా అంచనా వేసుకుని ఆయన చాలా గర్వంతో ఉన్నారు శక్తితోటి. ఆ శక్తితోటే ఆయన వరాహ భగవానుడిని కూడా ఎదిరించాలి అని ప్రయత్నం చేశారు. సో ఈరోజు ఇంకా ఏం జరుగుతుందో, వరాహ భగవానుడితో ఆయన ఏం మాట్లాడుతున్నారు హిరణ్యాక్షుడు, తర్వాత వాళ్ళిద్దరికి మధ్య యుద్ధ సన్నివేశం ఎలా వస్తుంది అనేటువంటిది చూద్దాం. 6వ శ్లోకం 18వ అధ్యాయం 3వ స్కంధం. సతుధ్యమానో అరిధురుక్తతో మరైర్ దంశాగ్రగాం గాము ఫలక్ష్య భీతాం గ్రాహాహతః సకరేణుర్యధేభ్యః దానవుని వాడి అయినటువంటి దురుక్తులతో వ్యధనొందినప్పటికీ భగవానుడు ఆ బాధను సహించాడు. కానీ తన దంష్ట్రాగ్రముపై ఉన్నటువంటి ధరణి భీతి చంద్రుడును గాంచి మొసలి చే దాడి చేయబడినప్పుడు గజరాజు తన ఆడ ఏనుగుతో సహా జలము నుండి వెలికి వచ్చు రీతి వెంటనే జలము నుండి పైకి లేచెను. సో ఆయన యొక్క దంతాల మీద భూమి నిలబడి ఉంది. ఆ సమయంలో హిరణ్యాక్షుడు చాలా చులకనగా మాట్లాడుతున్నారు భగవంతుడిని ఉద్దేశించి. సో ఆ చులకన మాటలు విన్నటువంటి భగవానుడికి చాలా కోపం వచ్చింది. సో కోపం వచ్చిన తర్వాత ఒక ఉపమానం చెప్తున్నారంట, ముసలి
మగ ఏనుగును పట్టుకున్నప్పుడు కాలిని పట్టుకున్నప్పుడు ఆ కొలంలోనే ఉన్నటువంటి మిగిలినటువంటి ఏనుగులన్నీ చివరికి ఆ ఏనుగు యొక్క భార్యతో సహా స్త్రీ ఏనుగు కూడా ఏ విధంగా అయితే ఆ నీళ్ళల్లో నుంచి ఏ విధంగా అయితే బయటికి వచ్చేసారో ఆ విధంగా ఆయన ఆ నీళ్ళల్లోనే ధరణిని పట్టుకున్నటువంటి ఆయన ఆ విధంగానే ఆయన జలం నుంచి పైకి లేచారు అని చెప్తున్నారంట. భగవానుడు అనుభూతులు కలిగి ఉన్నాడు అని మాయావాద తత్వవేత్తం ఎరుగజాలదు. ఎవరేని చక్కని ప్రార్థన కావించినప్పుడు అతడు సంతృప్తి చెందును. అదే విధంగా ఎవరేని అతని అస్తిత్వమును నిందించినప్పుడు లేదా అతన్ని దూషించినప్పుడు అసంతుష్ట చిత్తుడగును. దాదాపుగా మానవుల వంటి వారే అయినటువంటి మాయావాద తత్వవేత్తలు పూర్ణ పురుషోత్తముడు భగవాన్ని నిందింతురు. ఓ మాయావాదులు ఏమంటారు, భగవంతుడికి రూపమే లేదంటారు. మరి భగవంతుడికి రూపమే లేదు అన్నటువంటి వాళ్ళకి భగవంతుడికి భావం కూడా ఎలా ఉంటుంది అని నమ్ముతారండి? నమ్మరు. అంటే మాయావాద తత్వవేత్తల ఉద్దేశం ప్రకారంగా భగవంతుడికి రూపము లేదు, భగవంతుడికి గుణము లేదు, భగవంతుడికి భావము కూడా లేదు అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. కానీ భగవంతుడికి భావం ఉంది అనడానికి ఇది కూడా ఒక ఉదాహరణ అనమాట. భగవంతుడు మరి కోపాన్ని ప్రదర్శించారు. భావం లేకపోతే కోపాన్ని ఎలా ప్రదర్శిస్తారు? లేదు. ఎవరైనా సరే ఒక భక్తుడు చాలా ఆర్త్రితోటే లేకపోతే దీనంగా గనక ప్రార్థిస్తే కూడా భగవంతుడు రెస్పాండ్ అవుతారు. ఏ విధంగా గజేంద్రుడిని మోక్షంలో గజేంద్రునికి రెస్పాండ్ అయ్యారు, మళ్ళీ ప్రహ్లాదుడికి ఎలా రెస్పాండ్ అయ్యారు? సో అంటే భగవంతుడికి భావం కూడా ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. దాదాపుగా దానవుల వంటి వారే అయినటువంటి మాయావాద తత్వవేత్తలు పూర్ణ పురుషోత్తముడు భగవాన్ని నిందించారు. భగవాని శిరము లేదని, రూపము లేదని, అస్తిత్వము లేదని, హస్తములు పాదములు లేవని వారు పలుకుదురు. వేరు మాటల్లో భగవానుడు మృతప్రాయుడు లేదా అవిటివాడు అని వారు పలుకుదురు. తన ఎడగల ఈ అపార్థములన్నీను దేవదేవుని సంతృప్తికి అసంతృప్తికి మూలమే. అట్టి నాస్తిక వర్ణనలచే అతడు ఎన్నడను సంతృప్తి చెందకూడదు. ఈ సందర్భమున భగవానుడు దానవుని యొక్క తీవ్రమైనటువంటి పదజాలము చే వ్యధనుందినను దేవతలు అంటే తన నిత్య భక్తులు ప్రీత్యర్థమే ధరణిని ఉద్ధరించను. సారాంశం ఏమనగా భగవానుడు కూడా మనవలనే చైతన్యము కలవాడే. మన ప్రార్థనలచే సంతృప్తి నొందునాతడు తనకు వ్యతిరేకమగు పరుష వాక్తులచే అసంతుష్టుడు అగును. తన భక్తులకు రక్షణమును వసుగుటకు అతడు నాస్తికుల అవమానకర పలుకులను సహించుటకు సర్వదా సిద్ధపడి ఉండును. అంటే ఇప్పుడు ఆయనకి భావం ఉంది అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. భక్తుల్ని రక్షించడం కోసం అవసరమైతే ఆయన అలాంటి పరుష వాక్కులను కూడా భరిస్తారు. అందుకనే ధరణినేమి అట్లనే వదిలేసేయలేదు, నీళ్ళలోంచి పైకి తీసుకొచ్చారన్నమాట. ఫస్ట్ కరాళదంష్ట్రో అసని నిస్వనో అబ్రవీద్ హిరణ్యమయ కేశములు కలవాడు, భయంకరమగు కోరలు కలవాడును అగు ఆ దానవుడు ఏనుగును వెంబడించడి మకరము చందమున భగవానుని అంటే అతడు ఆ నీటి నుంచి బయటికి వచ్చినప్పుడు వెంబడించను. పిడుగు వలె గర్జించుచు అతడు పంతమాడు శత్రువు ఎదుటి నుండి పరుగుదీయుటకు నీకు సిగ్గులేదా? సిగ్గులేని వానికి నిందార్హమైనది ఏదీను ఉండబోదు అని పలికెను. అంటే ఏ విధంగా అయితే ఏనుగు వెనక మకరం ఏ విధంగా అయితే పరిగెడుతుందో ఆ విధంగా భగవంతుని వెనకాల పరిగెడుతున్నారనమాట. అయితే జలం నుంచి భగవంతుడు భూమిని ఉద్ధరించడం కోసం
ఆయన ముందు ఆ జలం నుంచి భూమిని బయటికి తీసుకొచ్చారనమాట. అయితే మరి భూమిని బయటికి తీసుకొచ్చినప్పుడు ముందు ఆయన యొక్క కర్తవ్యం ఏమిటి అంటే భూమిని రక్షించటం, అది చెయ్యాలి అనేటువంటి భావనలో ఈ రాక్షసుడు ఏం మాట్లాడుతున్నా, ఎలాంటి పరుషు వాక్కులు మాట్లాడుతున్నా కానీ పట్టించుకోలేదన్నమాట. ఫస్ట్ పట్టించుకోకుండా ముందు ఆయన బయటికి వస్తున్నారన్నమాట. మరి ఆయన బయటకు వస్తున్నటువంటి సమయంలో ఈయన హిరణ్యకశిపుడు ఇంకా పరుషు వాక్కులు మాట్లాడుతూనే ఆయన వెంబడిస్తున్నారన్నమాట. ధనుని ఉద్ధరించుటకు దానిని తన వెంటగొని వరాహ భగవానుడు జలము నుండి బయటికి వచ్చినప్పుడు దానవుడు అతని అవమానకరమగు పలుకులతో హేళన కావించాడు. అంటే బయటకు వస్తున్న సమయంలో అన్నమాట, నీళ్ళల్లో నుంచి భగవంతుడు భూమిని తీసుకొని బయటకు వస్తున్నారు ఆ సమయంలో. తన కర్తవ్యం ఎరుగువాడు కనుక భగవానుడు దానిని లక్ష్య పెట్టలేదు, అంటే హిరణ్యాక్షుడు మాట్లాడుతున్నటువంటి మాటల్ని పట్టించుకోలేదు అన్నమాట. కర్తవ్య పరాయణుడికి దేని వలన భయం లేదు. అదే విధముగా శక్తివంతులైన వారికి శత్రువు యొక్క ఎగతాళి లేదా పరుషువాక్కుల భయము లేదు. భగవానునికి ఎవరి నుండి భయం లేదు, అయినప్పటికీ శత్రువు ఎడ అతడు కరుణామయుడై ఉండను. బాహ్యమునకు వరాహ భగవానుడు పంతము నుండి పారిపోయినట్లు గోచరించినను ఉత్పాతము నుండి దరిద్రుని రక్షించుటకు అతడు హిరణ్యాక్షుని నిందావాక్యములను సహించను. అంటే ఈయన అన్నాడు కదా, నీకు శత్రువు నీ వెంటబడుతుంటే శత్రువుని ఎదిరించకుండా నువ్వు పారిపోతున్నావేమిటి అని చెప్పేసి హిరణ్యాక్షుడు వరాహ భగవాను అంటున్నారన్నమాట. కానీ యాక్చువల్గా వరాహ భగవానుడు పారిపోవట్లేదు, వరాహ భగవానుడు కర్తవ్యం తెలుసు కాబట్టి వరాహ భగవానుడు ముందు తన కర్తవ్యాన్ని నిర్వర్తించడం కోసం అవసరమైతే దానవులు పెడుతున్నటువంటి అలాంటి పరుష వాక్కులను కూడా సహిస్తున్నారన్నమాట. అంతేకాని దానవుడి నుంచి పారిపోవట్లేదు అన్నమాట. ఆ విషయం వాళ్ళకి అర్థం కాలేదు, దానవుడికి అర్థం కాలేదు. నేను నీ వెంట పడుతుంటే నువ్వు నా నుంచి పారిపోతున్నావా అని ఆయన నీకు అందుకు సిగ్గులేదా అన్నట్లు మాట్లాడుతున్నాను అన్నమాట. అందుకనే హిరణ్యాక్షుడి యొక్క నిందించేటువంటి వాక్యాలను కూడా ఆయన సహించారు అని చెప్తున్నారు. సగాము దస్త్రా సలిలస్య గోచరే, సగాము దస్త్రా సలిలస్య గోచరే, విన్యస్య తస్యాం, విన్యస్య తస్యాం, అదధాస్వ సత్వం, అదధాస్వ సత్వం, అభిష్టుతో విశ్వ, అభిష్టుతో విశ్వ, సుజాప్రసూనై, సుజాప్రసూనై, ఆపూర్యమాణో, ఆపూర్యమాణో, విభుధై పశ్యతో రే, విభుధై పశ్యతో, విభుధై పశ్యతః అరేహే, విభుధై పశ్యతః అరేహే. భగవానుడు తన దృష్టి పరిధి అందే జల ఉపరితలముపై ధరిత్రి నుంచి అది నీటిపై తేలుటకు తన శక్తిని దాని ఎందు ప్రవేశపెట్టింది. శత్రువు గాంచుచుండగానే విశ్వసృష్టికర్తయగు బ్రహ్మదేవుడు భగవాన్ని స్తుతించను, దేవతలు అతనిపై పుష్పవృష్టి కురిపించను. అంటే భగవంతుడు నీళ్లలో ఉన్నటువంటి రసాతలం నుంచి భూమిని బయటికి తీసుకొచ్చారు, జలం యొక్క ఉపరితలంలో పెట్టారన్నమాట. మరి జలం యొక్క ఉపరితలంలో అంత బరువైనటువంటి భూమి ఆగిద్దండి, మళ్ళీ నీళ్ళలో మునిగిపోవాలి. కానీ భగవంతుడు ఏం చేశారు, ఆయన శక్తితోటి భూమి నీళ్ళల్లో తేలే విధంగా చేశారంట. సో అలా చేశారు అంటే ముందు భూమిని రక్షించడం అనేది జరిగిందనమాట. సో అలా చేసినప్పుడు అక్కడే ఉన్నటువంటి బ్రహ్మదేవుడు ఇతర దేవతలందరూ కూడా భగవంతుణ్ణి కీర్తిస్తున్నారు, పుష్పవర్షం కురిపిస్తున్నారు అన్నమాట భగవంతుడి మీద. దేవదేవుడు ఏ విధంగా దరిద్రుని నీటిపై తేలియాడినట్లుగా చేసిన అనే విషయంలో దానవులైనటువంటి వారు అవగతం చేసుకున్న సార్. కానీ భక్తులకు మాత్రం అది ఏదీను మహాద్భుతమైనటువంటి కర్మ కాదు, ఒక్క ధరణియే కాక కోట్లాది గ్రహములు అంతరిక్షమున తేలుచున్నది, వాటి యందును ఈ తేలిడి శక్తి భగవానుని చేతనే వసగబడేది, దీనికి వేరే వివరణం ఏదీను లేదు. గురుత్వాకర్షణ సిద్ధాంతము ద్వారా గ్రహములన్నీను తేలుచున్నవి అని లౌకికులు వివరింపవచ్చునేమో గాని ఆ గురుత్వాకర్షణ సైతము దేవదేవుని ఆధీనమునందే లేదా నిర్దేశమునందే పనిచేయుచున్నది. భగవద్గీత వచనం కూడా అది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పారండి, ఈ విధంగా అయితే ముత్యములో ఉన్నటువంటి ముత్యాలన్నీ కూడా ఆ ధారం యొక్క ఆధారంగా ఎలా అయితే నిలబడి ఉన్నాయో ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి గ్రహాలు నక్షత్రాలు అన్నీ కూడా ఆ
సృష్టిలో అలా తేలుతూ ఎందుకు ఉన్నాయి అంటే అది భగవంతుడి యొక్క శక్తి వల్ల తేలుతూ ఉన్నాయి. అని సైంటిస్టులు ఏమంటారండి, గురుత్వాకర్షణ శక్తి వల్ల తేలుతూ ఉన్నాయి, దాంట్లో ఏది భగవంతుడు అనేటువంటి మాట లేదు, దేవుడు లేడు, ఏం లేదు, ఓన్లీ అవన్నీ కూడా గురుత్వాకర్షణ శక్తి వల్ల నిలబడి ఉన్నాయి అని అంటున్నారు. కానీ శాస్త్రం ఏం చెప్తుందండి, భగవంతుడి యొక్క శక్తితోటే వాటన్నిటికీ కూడా తేలేటువంటి గుణం వచ్చింది, లేదు అంటే అవన్నీ కూడా కొలాప్స్ అయి ఉండేవి ఎప్పటికో. కాబట్టి శాస్త్రం భగవద్గీత ఒకటే చెప్తుంది అనమాట, ఈ భాగవతం భగవద్గీత ఒకే విషయం చెప్తుంది, ఆ గురుత్వాకర్షణ కూడా భగవంతుడి యొక్క శక్తి అని చెప్తున్నారు. భగవద్గీత వచనం కూడా అది, శ్రీకృష్ణ భగవాను వచనము ద్వారా భగవద్గీత నిర్ధారించినది ఏమనగా, భౌతిక నియమములు లేదా ప్రకృతి నియమముల వెనుక సమస్త లోకముల వృద్ధి పోషణము ఉత్పత్తి మార్పుల వెనుక భగవాను నిర్దేశము కలదు. బ్రహ్మదేవుని అధ్యక్షతన గల దేవదేవులే భగవత్ కర్మలను అవగతం చేసుకునగలరు. కనుకనే ధరణిని నీటిపై నిలుపుట యందు భగవాను యొక్క అసాధారణ శక్తిని గాంచినంతనే దేవతలు అతని దివ్య కర్మను ఎరిగి పుష్పవృష్టి కురిపించిరి. అంటే భగవంతుని యొక్క గొప్పతనం దేవతలకు తెలుస్తుంది కానీ అసురులకు తెలియదు అనమాట. అసురుడైనటువంటి హిరణ్యాక్షుడు ఆయన్ని భగవంతుడిగా భావించకుండగా ఆయన్ని చంపాలి అని వెనకబడుతుంటే దేవతలు మాత్రం ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఆయన మీద పుష్పవృష్టి కురిపిస్తున్నారు. మహాగదం మహాగదం కాంచన చిత్రదంశం కాంచన చిత్రదంశం మర్మాణ్య భీక్ష్ణం మర్మాణ్య భీక్ష్ణం ప్రతుదంతం దురుక్తై ప్రతుదంతం దురుక్తై ప్రచండ మన్యుః ప్రచండ మన్యుః రహసం స్తంభభాషే తన మేడిపై ఆభరణములను కంకణములను కాంచనమయముగు విచిత్ర కవచములను దాల్చినటువంటి దానవుడు మహాగదతో భగవాన్ని వెంటబడెను. దానవుని కటువైనటువంటి దుర్భాషణలు భగవానుడు సహించినను, అతనికి సమాధానము తన తీవ్ర క్రోధమును అతనికి సమాధానముగా తన తీవ్ర క్రోధమును ప్రదర్శించను. అంటే ఇప్పటిదాకా ఓపిక పెట్టారు కానీ భూమిని ఎప్పుడైతే నీళ్ళల్లో తేలే విధంగా చేశారో అప్పుడు ఆయన యొక్క క్రోధాన్ని వ్యక్తం చేశారు. భగవంతుడు ఆ దానవుడి యొక్క చేష్టలకి కోపాన్ని ఇప్పుడు ప్రదర్శించారన్నమాట. సో ఇక్కడ దానవుడికి కొంచెం వర్ణన ఇచ్చారు, దానిలో ఏమని పెట్టారు, మేడిపై ఆభరణములను కంకణములను కాంచనమయముగు విచిత్ర కవచములను దాల్చినటువంటి దానవుడు మహాగదతో భగవాన్ని వెంటబడింది. దానవుని కఠినమైనటువంటి దుర్భాషలను భగవానుడు సహించినను, అతనికి సమాధానముగా తన తీవ్ర క్రోధమును ప్రదర్శించను. దుర్భాషలతో దానవుడు నిందించినప్పుడు భగవానుడు శీఘ్రమే అతన్ని దండింపగలిగిన వాడే అయినను, దేవతలకు మదమును కలిగించుటకు మరియు తన కార్యనిర్వహణమున వారు దానవులచే భీతి నొందన అవసరం లేదని ప్రదర్శించుటకు హిరణ్యాక్షుని నైజమును సహించారు. కనుక ముఖ్యంగా దేవతల భయమును పారద్రోలుడికే భగవానుడు తన సహనమును ప్రదర్శించారు. అనగా భగవానుడు సర్వదా తమ రక్షణకే కలవాడని దేవతలు ఎరగవలెను. ఆ దానవుడు భగవాన్ని దూషించుట కేవలం కుక్కల మురుగుట వంటిది. జల మధ్యము నుంచి ధరణిని ఉద్ధరించడి కార్యమున తాను నెలకొని ఉన్నందున భగవానుడు దానిని లక్ష్య పెట్టలేదు. లౌకికులకు దానవులు సర్వదా పలు రూపములయందు అధిక మొత్తములలో బంగారమును కలిగి ఉందరు. అధిక మొత్తములలో గల బంగారము దేహబలము జనప్రీతి తమను భగవాను క్రోధం నుండి రక్షించగలవు అని వారు కలదురు. అంటే భగవంతుడి యొక్క క్రోధం ముందు ఇక్కడ యాక్చువల్గా అసురుడు అంటే అసుర స్వభావం కలిగినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉద్దేశింపబడుతుందండి. ఇక్కడ దేవతలు అంటే ఎవరైతే భక్తులో వాళ్ళందరూ కూడా దేవతలే, ఎవరైతే భక్తులు కాదో వాళ్ళందరూ కూడా అసురులే. సో ఆ విషయం మనం గమనించాలండి. సో భక్తులైనటువంటి వాళ్ళని ఉద్ధరించడం కోసమే భగవానుడు అవసరమైతే అసురుల వలన కలిగేటువంటి ఇబ్బందులను కూడా భరిస్తారు అనేటువంటి విషయం ఇక్కడ మనకి తెలుస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ హిరణ్యాక్షుడు మాట్లాడుతున్నటువంటి మాటలను ఎందుకు సహించారు అంటే తన భక్తులైనటువంటి దేవతలందరినీ కూడా ముందు సంతోష పెట్టాలి, వాళ్ళందరినీ కూడా నేనున్నాను రక్షణ కల్పిస్తున్నాను అనేటువంటి భయం అనేటువంటి అభయం అనేది వాళ్ళకి ఇవ్వాలి. అందుకని భగవానుడు
ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. ఆ తర్వాత ఎప్పుడైతే దేవతల్ని సురక్షితం చేశారో అప్పుడు ఆయన యొక్క క్రోధాన్ని ప్రదర్శించడం అనేది జరిగిందనమాట. అంటే ఇప్పుడు అసురులకి ఎంత బలం ఉన్నా, అసురులకి ఎంత మంది బలం ఉన్నా, లేకపోతే ధనబలం ఉన్నా కానీ భగవంతుడి కోపం ముందు వాళ్ళు నిలవలేరు అనేటువంటి విషయం ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట. శ్రీ భగవాను వాచ శ్రీ భగవాన్ వాచ సత్యం వయం భో సత్యం వయం భో వనగోచరా మృగా వనగోచరా మృగా ఉష్మద్విదాం ఉష్మద్విదాం మృగయే గ్రామ సింహాన్ మృగయే గ్రామ సింహాన్ నమృత్యు పాశై ప్రతిముక్తస్య వీరా వికత్తనం తవ గృహ్ణంత్య భద్రా. ఇప్పుడు భగవానుడు మాట్లాడుతున్నారు అనమాట. ఆయన ఆయన ముందు ఆయన కర్తవ్యాన్ని నెరవేర్చేశారు, నెరవేర్చిన తర్వాత మాట్లాడటం స్టార్ట్ చేశారు. ఆయన మాటలు గర్జించినట్లు ఉన్నాయి అనమాట. అయితే ఏ విధంగా అయితే ఒక ఏనుగు వెనకాల కుక్కలు మురుగుతుంటాయో ఆ విధంగా ఇప్పటి వరకు కూడా భగవంతుడి వెనకాల మురుగుతూ ఉన్నటువంటి హిరణ్యాక్షుని ఉద్దేశించి ఇప్పుడు భగవంతుడు మాట్లాడుతున్నారు అనమాట. ఏమని మాట్లాడుతున్నారు? నిక్కముగా నేను వనమునందు చరించు మృగమే అయినను నీ వంటి వేట కుక్కల కొరకే అన్వేషించుచున్నాను. మృత్యు పాశముచే బంధింపబడి ఉన్నందున నీవు దురుక్తులాడుచున్నావు. మృత్యు బంధము నుండి విడివడినవా నీవు కావించినటువంటి దుర్నీతి పలుకులకు భయపడరు. అంటే అవును, నువ్వు నన్ను మృగం అన్నావు, కరెక్టే. నేను మృగాన్నే, ఎలాంటి మృగాన్ని అంటే నా వెనక నీలాంటి కుక్కలు పడుతూ ఉంటే ఎప్పుడు పడతాయా వాటిని, ఎప్పుడు నేను అలాంటి వాటి కోసం వెతుకుతూ ఉన్నాను, నీలాంటి కుక్కల కోసం వెతుకుతూ ఉన్నాను అని అంటున్నారన్నమాట. నీలాంటి వాళ్ళు ఎవరు అనేటువంటి విషయం కూడా ఆయన చెప్తున్నారు. ఎవరైతే మృత్యువు వెంటబడిందో అలాంటి వాళ్లే. అంటే మృత్యువు దగ్గరకు వచ్చింది కాబట్టి నువ్వు ఇలాంటి దురుక్తులు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటున్నారన్నమాట. నాలాంటి వాళ్ళు నీలాంటి మాటలకి భయపడరు అనేటువంటి విషయం కూడా చెప్తున్నారు. మృత్యు బంధము నుండి విడివడిన వారు అంటే మృత్యువే లేనటువంటి వారు అంటే నేను అంటే భగవంతుడు ఏమంటున్నారు, నీలాంటి వాళ్ళు చేసేటువంటి అంటే ఎవరికైతే మృత్యువు దగ్గరకు వచ్చిందో వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకి భయపడరు అనేటువంటి విషయం చెప్తున్నారు. దానవులు నాస్తికులు భగవాను అవమానించుతూ పోవచ్చును గాని తాము జన్మముచ్చు పరంపరలో చిక్కుబడి ఉన్నామని మాత్రం మరుతురు. దేవదేవుని అస్తిత్వం నిరాకరించడం ద్వారా లేదా అతని కఠినమగు ప్రకృతి నియమములను నిందించడం ద్వారా మనుషుడు జన్మ మృత్యు బంధము నుండి బయట వచ్చును అని వారు కలతురు. కేవలం భగవానుని దివ్య స్వభావం అవగతము చేసుకున్నట్టు ద్వారా మనుషుడు భగవద్ధామమునకి ఏగవచ్చునని భగవద్గీత ఎందు తెలుపబడింది. కానీ దానవులు నాస్తికులు దేవదేవుని స్వభావమును అవగతము చేసుకుని యత్నింపరు, కనుకనే వారు జన్మ మృత్యు వలయమునందే సదా చిక్కుబడి ఉందరు. అంటే ఇప్పుడు దానవులు స్వభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. వాళ్ళు నా శరీరం శాశ్వతమైనది అని వాళ్ళు అనుకుంటారు, అందుకనే నాకు మృత్యు ఉన్నది అనేటువంటి విషయం కూడా వాళ్ళు మర్చిపోయి ఎవరి వల్ల అయితే మృత్యు వస్తుందో అంటే భగవంతుణ్ణి నిందిస్తే లేకపోతే భగవంతుణ్ణి ఎదిరిస్తే నేను మృత్యుకి దూరం అయిపోతాను, నేను అమరత్వాన్ని పొందుతాను అనేటువంటి భావనలో ఈ అసురులు నాస్తికులు ఉంటారు అని చెప్తున్నారన్నమాట. నాస్తికులు అంటే కూడా అసురులే. కానీ వాళ్ళకి తెలియంది ఏమిటి అంటే ఎప్పుడైతే భగవంతుణ్ణి ఎదిరిస్తారో అప్పుడు వాళ్ళు మృత్యువుని జయించిన వాళ్ళు కాదు, ఎప్పుడైతే భగవంతుణ్ణి కీర్తిస్తారో ఎప్పుడైతే భగవంతుడికి భక్తి చేస్తారో అప్పుడు వాళ్ళు జన్మ మృత్యువుని జయించిన వాళ్ళు అవుతారు అనేటువంటి విషయం ఈ దానవులకి తెలియదు, అందుకనే వాళ్ళు భగవంతుణ్ణి ఎదిరిస్తారు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. దానివల్ల కూడా వాళ్ళు ఈ జన్మ మృత్యు పరంపరలో చిక్కుబడిపోతున్నారు అని చెప్తున్నారు. ఏతే వయం న్యాసహరారసౌకసాం ఏతే వయం న్యాసహరారసౌకసాం గతహ్రియో గధయో ద్రావితాస్తే ద్రావితాస్తే ఇష్టామహేతాపి ఇష్టామహేతాపి కతంచిదాజౌ కతంచిదాజౌ తేయం క్వమయామో
स्वयं उपमायामो बलिनोत्पाद्य वैरम् बलिनोत्पाद्य वैरम् నిక్కముగా నేను రసాతల వాసుల సొత్తును హరించి లజ్జా విహీనుడనైతిని నీ శక్తివంతమగు గదచే కొట్టబడినప్పటికీ ఈ జలమందే కొంత తడువు నేను నిలిచియుందురు ఏలయన బలవంతునితో వైరమును కలిగించుకొని నేను ఇప్పుడు ఎచ్చటికి ఏగును ఏగగలను అంటే ఏం చెప్తున్నారు ఓకే నేను రసాతలం నుంచి భూమిని తీసుకొచ్చిన మాట నిజమే అయితే నువ్వన్నట్టే నేను లజ్జాహీనుడిని అయ్యాను అయితే నువ్వు ఎప్పుడైతే గదతోటి కొట్టావో జలంలో ఉన్నంతసేపు నేను జలంలోనే ఉన్నాను అయినా సరే నీలాంటి బలమైనటువంటి వైరాన్ని చూపించేటువంటి వ్యక్తి నుంచి నేను ఇప్పుడు నేను ఎక్కడికి పోతాను అంటే నేను నీతో ఫైట్ చేస్తాను అని చెప్తున్నారు అన్నమాట భగవానుడు సర్వవ్యాపి కనుక అతని ఏ స్థానము నుండి తరిమివేయజాలము అని దానవుడు ఎరిగి ఉండవలెను దానవులు తమకు ఉన్నవి తమ సొత్తుగా భావింతురు కానీ వాస్తవమునకు సమస్తము భగవానుడికి చెందినది తాను కోరినట్లుగా ఎవడైనను దేనినైనను అతను తీసుకోవచ్చు అంటే ఇప్పుడు హిరణ్యాక్షుడు గదతోటి కొడుతూ మరి భగవంతుని అక్కడి నుంచి పారద్రోరాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు కదా ఎందుకు రసాతలంలో ఉన్నటువంటి భూమిని తీసుకొని నీటి యొక్క ఉపరితలం మీదకి తీసుకొచ్చేశారు అంటే అలా భూమిని అక్కడి నుంచి తీసుకెళ్ళద్దు నువ్వు భూమిని ఇక్కడనే ఉంచు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పడం కోసం ఆయన గదతోటి కొడుతున్నారన్నమాట కానీ వాళ్ళకి తెలియంది ఏమిటి అంటే అసురులు కూడా అలానే చేస్తారు ఈ లౌకికులు కూడా అలానే చేస్తారు నాస్తికులు కూడా అలానే చేస్తారు ఎలా నాకున్నదంతా నాదే భగవంతుడిది ఏదీ లేదు కాబట్టి నాకున్నదాన్ని నేనే రక్షించుకోవాలి నాకున్నదాన్ని నా తరతరాలుగా పంచిపెట్టాలి నా తరతరాలుగా నాకున్నదాన్ని అనుభవించాలి మళ్ళీ వాళ్ళు కూడా ఇంకా ఆస్తులు పాస్తులు అన్ని పెంచుకోవాలి అని చెప్పేసి అనుకుంటారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిటి అంటే సమస్తం కూడా భగవంతుడు వ్యాపించి ఉన్నారు భగవంతుడిని ఒక చోట నుంచి ఇంకొక చోటకి పారద్రోలడం అనేది సాధ్యమైనటువంటి విషయం కాదు ఎక్కడికి వెళ్తారు ఇక్కడే ఉంటారు ప్రతి చోట ఉంటారు ప్రతి అణువులోనూ భగవంతుడు ఉంటారు మరి భగవంతుడిని గదతో కొట్టి మరీ పంపిస్తే మాత్రం ఎక్కడికి వెళ్తారు ప్రతి చోట ఆయన ఆవరించే ఉంటారు కాబట్టి ఆయనకి సంబంధించినటువంటి సొత్తుని నాది అని అనుకోవడం అనేటువంటిది అసుర ప్రవృత్తి కాబట్టి మనం అందరం కూడా ఇది నాది అనేటువంటి భావంలోనే ఇంకా మనం అందరం కూడా ఉన్నాము భగవంతుడిది అని మనం తెలుసుకుని భగవంతుడికి అర్పించాలి అంతే తప్ప ఇది నాది అనుకుని భగవంతుడికి అర్పిస్తే నాకు పాడైపోతుంది నాది అయిపోతుంది నాకేమీ లేకుండా అయిపోతుంది అనేటువంటి భావంలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనలో ఉన్నటువంటి అసురు ప్రవృత్తి బయటపడుతుంది అన్నమాట ఏ విధంగా అయితే ఈ దానవుడు ఈ భూమి నాది ఈ భూమిని నాకు వదులు నువ్వు తీసుకెళ్లకు అని చెప్పేసి ఏ విధంగా అయితే హిరణ్యాక్షుడు వరాహ భగవాను అంటున్నారో ఆ విధంగా భగవానుడు సర్వవ్యాపి కనుక అతను ఏ స్థానం నుండి తరిమివేయజాలము అని దానవుడు ఎరిగి ఉండవలేడు దానవులు తమకున్నవి తమ సొత్తుగా భావించరు కానీ వాస్తవమునకు సమస్తము భగవానుడికి చెందినది తాను కోరినట్లుగా ఎప్పుడైనను దేనిదైనను అతడు తీసుకురావచ్చును ఘటస్వను అస్వస్థయాశ్వనూహ్య చాస్మాన్ రమృజాశ్రుష్కానాం ప్రతిజ్ఞాం పదాతి దళములకు అధిపతిని యగు నీవిప్పుడు నన్ను జయించుటకు యత్నింపు నీ మూర్ఖ ప్రసంగమును అంతటి నీ కట్టిపెట్టి నన్ను వధించి నీ బంధువుల దుఃఖాశ్రములను తుడుచుము ప్రతిజ్ఞా పాలనము కావించిన వాడు గర్వితుడైనప్పటికి నీ సభయందు స్థానములు పొంద అర్హుడు కాడు అంటే నువ్వు ఒక ప్రతిజ్ఞ చేసావు ఏంటిది నన్ను వధించి నీ అసురులు ఎవరైతే నాతోటి వధింపబడ్డారో వాళ్ళ ఫ్యామిలీస్ అన్నిటికీ కూడా నేను సుఖాన్ని సంతోషాన్ని కలిగిస్తాను అంటే ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మనకి ఎవరైనా అపరాధం చేశారనుకోండి ఆ అపరాధం చేసినటువంటి వాడిని జైలుకి పంపించేంత వరకు కూడా మనకి మనశ్శాంతం ఎప్పుడు మనం సంతోషపడతామండి మనం మనకి న్యాయం జరిగిందని ఎప్పుడు అనుకుంటాం అంటే ఆ అపరాధం చేసినటువంటి వాడిని
జైలు శిక్ష పడేంత వరకు మనం వాడితోటి పోరాటం చేసి వాడిని జైలుకి పంపించిన తర్వాత అప్పుడు కొత్తగా వచ్చేది ఏముంటుందో తెలియదు మనకు అప్పుడు, కానీ అప్పుడు మాత్రం వాళ్ళు సంతోషాన్ని ఫీల్ అవుతారు అన్నమాట. అలాంటి ఇప్పుడు నేను చంపాను నీ అసురు గణాన్ని, లేకపోతే నీ సోదరులని, లేకపోతే నీ అసుర సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నాతోటి వధింపబడ్డారు కాబట్టి నీకు నా మీద వైరం ఉంది. సో కాబట్టి నువ్వు నన్ను ఇప్పుడు వధించు, వధించి నువ్వు నీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసిన వాళ్ళ ఫీల్ అవుతూ వాళ్ళకి సంతోషాన్ని కలిగజేయి. మరి అలా కలిగజేయకపోతే నువ్వు ప్రతిజ్ఞాపాలన చేసినటువంటి వాడివి కాదు. నువ్వు ప్రతిజ్ఞ చేసావు కాబట్టి అలా చేస్తాను అని చెప్పేసి నువ్వు ఆ ప్రతిజ్ఞని నెరవేర్చుకో అని చెప్తున్నారు అన్నమాట. లేదు అంటే నీకు ఆ స్థానాన్ని పొందేటువంటి, అంటే నువ్వు ఏదైతే గర్వితమైనటువంటి స్థానంలో ఉన్నావో అలాంటి గర్వితమైనటువంటి స్థానాన్ని పొందేటువంటి అర్హతకి నీకు లేదు అని చెప్పి చెప్తున్నారు. దానవుడు గొప్ప వీరుడు మరియు అధిక సంఖ్యలో గల పదాతి దళములకు అధిపతి అయినప్పటికీ భగవాని సన్నిధి అందు మాత్రం శక్తిహీనుడై మరణించియే తీరుడు. కనుకనే అచ్చట నుండి వెడిలిపోక తనను సంహరింతును అనే ప్రతిజ్ఞను పూర్తి కావించమని దానవునితో భగవానుడు పంతము పలికెను. సరే నువ్వు నన్ను చంపుతా అంటున్నావు కదా చంపు అని చెప్పేసి భగవానుడు కూడా ఛాలెంజ్ వేశారు. మైత్రే ఉవాచ సో అధిక్షిప్తో భగవత ప్రలబ్ధశ్చరుషాభృశం ఆజహారోల్భణం క్రోధం పీడ్యమానో అహిరాడివ. మైత్రేయుడు పలికెను, దేవదేవునిచే ఆ విధముగా పంతమాడబడినటువంటి దానవుడు మిగులు క్రోధితుడై ఉద్రేకము చెందను. కవ్యింపబడినటువంటి నాగుపాము వలె అతడు క్రోధముచే కంపించెను. ఇక్కడ పంతమాడబడడం అంటే ఛాలెంజ్ చేయడం అనమాట. భగవంతుడే ఛాలెంజ్ చేసిన తర్వాత ఇంకా ఆయనకు కోపం బాగా పెరిగిపోయిందంట. ఎలా వచ్చిందంట, కవ్విస్తే యుద్ధానికి కవ్వించినప్పుడు ఎలాంటి కోపం వస్తుందో, నాగుపామికి ఎలాంటి కోపం వస్తుందో అలాంటి కోపం కూడా హిరణ్యాక్షుడికి వచ్చింది అని చెప్పేసి మైత్రేయుడు విదురునితో చెప్తున్నారు. సామాన్య జనులకు నాగుపాము అతి క్రూరమైనది కావచ్చునేమో కానీ దానితో ఆటలాడు పాములు వానికి అది ఆట వస్తువే. అదే విధముగా దానవుడు తన పరిధిలో గొప్ప శక్తిమంతుడి అయినను భగవానుని ఎదుట అల్పుడే. దేవతలకు రావణాసురుడు ఉగ్రస్వరూపుడే అయినను శ్రీరామచంద్రుని ఎదుట నిలిచినప్పుడు మాత్రం అతడు భయముతో వణికి తన దైవము శివుని ప్రార్థించాడు. అయినను ఫలితము మాత్రం దక్కలేదు. అంటే పామును చూసి భయపడేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే పామును కూడా ఆడించి బుట్టలో పెట్టుకునే వాళ్ళు కొంతమంది. అంటే ఇప్పుడు భగవంతుడి ముందు హిరణ్యాక్షుడు అలానే అనమాట. నాగుపాములాగా బుస కొట్టినా భగవాను ఏం చేయలేరు అనమాట. సృజన్నమర్షితన్మన్యు ప్రచలితేంద్రియ ఆసాధ్య తరసా దైత్యో గదయాన్యహనద్ధరిం క్రోధముతో ఇంద్రియములన్నీను వణుకుచుండ ఉగ్రముగా బుసలు కొట్టుచు ఆ దానవుడు వెంటనే భగవానుని పైపడి తన బలమైనటువంటి గదతో ప్రహారము కావించను. ఎప్పుడైతే భగవంతుడు కూడా తలం చేశారో అప్పుడు హిరణ్యాక్షుడు గదతోటి ప్రహారం చేయడం స్టార్ట్ చేశాను. భగవాంస్తు గదావేగం విసృష్టం రిపుణోరసి అవన్యయత్తిరశ్చీనో యోగరూఢాయివాంతకం. అయినను భగవానుడు కొద్దిగా పక్కకు తప్పుకొని యోగరుడు అయిన వాడు మృత్యువును తప్పించుకున్నట్లుగా శత్రువు చేతన వక్షస్థలముపై లక్షింపబడినటువంటి ఉగ్రముగు గదాఘాతకమును తప్పించుకును. అంటే కొడుతున్నప్పుడు డిఫెన్స్ చేశారనమాట. ప్రకృతి చే విధించబడినప్పటికీ మృత్యుఘాతమును పూర్ణుడగు యోగి అతిక్రమించును అనే ఉపమానము ఇచ్చట వసగబడింది. భగవానుని శక్తి ఎవ్వరను అతిశయింపలేరు కనుక అతని దివ్య దేహము గదతో ప్రహరించుట దానవునకు వ్యర్థ కార్యమే. యోగారూఢుడైన వాడు
ప్రకృతి నియమముల నుండి విడివడియుండు. మృత్యుఘాతమైనను వారిపై పనిచేయజాలదు. యోగి అయిన వాడు మృత్యువుచే ఎదుర్కొనబడినట్లు బాహ్యములకు గోచరించవచ్చును, గాని భగవత్కరుడిచే అతడు భగవత్ సేవార్థమై అట్టి పెక్కు దాడులను దాటగలడు. భగవానుడు తన స్వశక్తిచే స్థితిరై ఉన్నట్లుగా భక్తులు సైతము భగవత్ సేవార్థమై అస్తిత్వమును కలిగి ఉందరు. అంటే ఎప్పుడైతే ఈ యోగులు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా మనకు చూడటానికి మృత్యువు నుంచి పోరాడుతున్నారు అన్నట్లు అనిపిస్తుంది, కానీ వాళ్ళ మీద భగవత్ కరుణ ఉంటుంది, వాళ్ళకేమి కాదు. ఒకవేళ అయినా కానీ వాళ్ళు భగవద్ధామానికి వెళ్తారు, అంటే శరీరాన్ని వదిలినంత మాత్రాన వాళ్ళకి ఏదో అయిపోయింది అనేటువంటిది ఏం లేదనమాట. అట్లనే భగవానుడు కూడా ఆయన చేస్తున్నటువంటి మృత్యుఘాతాలకి ఏమైతే ఉన్నాయో అవి ఆయన ఏమి చేయలేవు అనమాట, వాటి నుంచి ఈజీగా కూడా ఆయన తప్పిపోతారు. క్రోధముతో పెదవుని కొరుకుచు, గదను తిరిగి చేపట్టి పదే పదే దానిని తిప్పుచున్నటువంటి దానవుని చెంతకు భగవాను తన క్రోధము ప్రదర్శించుచు పరిగెడెను. సో ఎవరైతే కోపాన్ని ప్రదర్శిస్తున్నారో, అంటే హిరణ్యాక్షుడు గదని తిప్పుతూ ఏ విధంగా ఉన్నారంటే ఆయన ఒక బాడీ లాంగ్వేజ్ చెప్తున్నారు, క్రోధముతో పెదవుని కొరుకుతూ గదను చేపట్టి పదే పదే దానిని తిప్పుచూ ఉన్నటువంటి దానవుని చెంతకు భగవానుడు తన క్రోధమును ప్రదర్శించుచు పరిగెడును, అంటే ఎదురొచ్చారన్నమాట, పరిగెడుతూ ఆయన దగ్గరికి వచ్చారు. తతశ్చ గదయారాతిం దక్షిణస్యాం భృవి ప్రభుః ఆజగ్నేశ స్తుతాం సౌమ్యాం గదయా కోవిదో అహనాత్. భగవానుడు తన గదతో శత్రువు యొక్క కుడి కనుబొమ్మపై ప్రహారము కావించాడు. కానీ ఓ వీరుడా, ఆ దానవుడు యుద్ధ కోవిదుడైనందున గదా విన్యాసంతో తనను తాను రక్షించుకున్నాడు. అంటే కనుబొమ్మ మీద కొట్టారనమాట, కొడితే ఆయన తప్పించుకున్నాడు అనమాట. ఎందుకు అంటే ఆయనకు కూడా యుద్ధ విద్యలు తెలుసు కాబట్టి, యుద్ధ కోవిదులైనందున గదా విన్యాసముతో తనను తాను రక్షించుకునేను అని చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారండి ఇదంతా? విదురుడికి చెప్తున్నారు. అందుకనే కానీ ఓ విదురా అని చెప్తున్నారు ఇక్కడ. దానవుడు యుద్ధ కోవిదులైనందున తన గదా విన్యాసంతో తనను తాను రక్షించుకునేను. ఏవం గదాభ్యాం ఈ రీతిన హర్యక్ష దానవుడు, అంటే హిరణ్యాక్ష దానవుడు, దేవదేవుడకు శ్రీహరి ఇరువురును చెలరేగి విజయమును కోరుచూ తమ గదలతో ఒకరినొకరు మోదుకునిరి. హర్యక్షుడు అనేదని హిరణ్యాక్షుని దానవుడికి ఇంకొక నామం. ఆ
ఆ ఇరువురు యోధుల నడుమ వైరము అతి తీవ్రముగా ఉండేది. మొన తేలినటువంటి గదల ప్రహారముచే వారి దేహములు గాయపడి తమ దేహముపై రక్తము యొక్క వాసనచే వారు అధికాధికముగా ఉద్రేకవంతులయ్యారు. విజయవాంఛతో వారు పలు విధములకు యుద్ధ విన్యాసములను చూపగా వారి యుద్ధము గోవు కొరకై రెండు మహావృషభములు తలపడుచున్నట్టుగా గోచరించారు. వాళ్ళిద్దరు ఎట్లా కొట్టుకుంటున్నారు అంటే ఒకరికి ఒకరికి గాయాలైతున్నాయి అనమాట వాళ్ళిద్దరు చేసుకుంటున్నటువంటి గదల యొక్క ప్రహారాలతోటి. సో ఆ గదల యొక్క ప్రహారంతో వస్తున్నటువంటి రక్తం ఏదైతే ఉందో ఆ రక్తాన్ని చూస్తే వాళ్ళు ఇంకా ఉద్రేకులు అవుతున్నారు అంటే ఇంకా వాళ్ళు కోపం పెరిగిపోతుంది అనమాట. ఇక్కడ భూలోకము ఇలా అని పిలువబడింది. ఇలా అంటే భూలోకం అనమాట. కాదు కాదు, ఇలా అంటే భూలోకము అని చెప్తున్నారు. అది వేరు, దానికి దీనికి సంబంధం లేదు. ఇచ్చట భూలోకము ఇలా అని పిలువబడింది. పూర్వము ఈ భూలోకము ఇలావృత వర్షమై అనియే తెలియబడి ఉండేది. పరీక్షణ మహారాజు పాలన యందు భూలోకము భారత వర్షము అని పిలువబడింది. అంటే పరీక్షణ మహారాజు పరిపాలించడానికంటే ముందు ఇలావృత వర్షము అనేవాడు అనమాట. వాస్తవమునకు భారత వర్షము అనేది సమస్త భూలోకము యొక్క నామం. దాని క్రమముగా దాని భావము భారతదేశము అనే భావనలోనికి వచ్చింది. ఇటీవల భారత భూమి పాకిస్తాన్ హిందూస్థాన్ అనేది రెండు భాగములుగా విభజించబడినట్లు గతమందు ఇలావృత్త వర్షముగా పిలువబడినటువంటి భూలోకము కాలము గడిచిన కొలది క్రమముగా వివిధ దేశములుగా విభజించబడినది. అంటే మొత్తం కూడా ఒకటే అనమాట, మొత్తాన్ని కూడా భారత వర్షం అంటారు అనమాట. ఏ విధంగా అయితే దేశాలు దేశాలుగా విడిపోయిందో ఇప్పుడు భారతదేశం అని అనబడుతుంది. కానీ ఆ భారత వర్షం ఇంతకు ముందు మొత్తం కూడా సింగిల్ కంట్రీ అన్నమాట. దైత్యస్య యజ్ఞ అవయవస్య మాయా గృహీతవారా అతనోర్మహాత్మనః కురువంశజుడా, ధరణి కొరకై దానవుడు మరియు వరాహ రూపమును అవతరించినటువంటి భగవాను నడుమ సంభవించినటువంటి ఉగ్రముగు యుద్ధమును దాంచుటకు విశ్వపు పరమ స్వతంత్ర దేవతయగు బ్రహ్మదేవుడు తన అనుయాయులను కూడి అరుదించను. వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం చూడటానికి బ్రహ్మదేవుడు ఆయన యొక్క మిగిలినటువంటి దేవతలతో కలిసి వచ్చారట. భగవానుడు మరియు దానవుని నడుమ జరిగినటువంటి యుద్ధము గోవు కొరకై రెండు వృషభముల నడుమ యుద్ధముతో పోల్చబడింది. భూలోకము గో అనియు పిలవబడును, అంటే ఆవుగా పిలవబడును. గోవుతో సంగమించును అనేది ఎవరు అని నిర్ణయించుటకు వృషభములు తమలో తాము పలు తలపడు రీతి ధరణిపై ఆధిపత్యము కొరకు దానవులు మరియు భగవానుని నడుమ నిరంతర యుద్ధము జరుగుతూనే ఉండును. వరాహ భగవానుడు ఇచ్చట విశేషముగా యజ్ఞావయవ అని వర్ణింపబడినాడు. అతడు సాధారణ సూకరపు దేహమును కలిగి ఉన్నాడు అని ఎవరినూ భావించరాదు. అతడు ఏ రూపమునందైనను ధరించగలడు. అంతేకాక అతడు అట్టి రూపములనన్నింటినీ శాశ్వతముగా కూడా కలిగి ఉండదు. అతని నుండి ఇతర రూపములన్నీను ఉద్భవించినవి. ఈ వరాహ రూపమును సాధారణ సూకరము అని భావించరాదు. వాస్తవములకు అతని దేహము పూర్తిగా యజ్ఞమయమై ఉండదు. యజ్ఞము అనేది విష్ణు భగవానుకు అర్పింపబడును. యజ్ఞమనగా విష్ణువు దేహమే. అతని దేహము భౌతికము కాదు కనుక అతనిని సాధారణ సూకరము అని తలంచరాదు. ఈ శ్లోకమున బ్రహ్మదేవుడు స్వరాట్ అని వర్ణింపబడినాడు. వాస్తవమునకు పూర్ణ స్వతంత్రము కేవలం శ్రీకృష్ణ భగవానుడికే కలదు. కానీ ఆ దేవదేవుని అంశగా ప్రతి జీవునికు సూక్ష్మ పరిణామంలో స్వతంత్రము కలిగి ఉన్నాడు. విశ్వమనందల ప్రతి జీవునికు ఈ సూక్ష్మ స్వతంత్రమును కలిగి ఉన్నను. సమస్త జీవాధ్యక్షుడైనందున బ్రహ్మదేవుడు ఇతరుల కన్నను అధిక మొత్తంలో స్వతంత్రతను కలిగి ఉన్నాడు. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవాన్ని ప్రతినిధి అతనికి విశ్వకలాపములను వీక్షించడి కార్యభారము అప్పచెప్పబడింది. ఇతర దేవతలందరూ బ్రహ్మ తరపున పనిచేయుచుందురు గనుక ఇచ్చట అతడు స్వరాట్ అని వర్ణింపబడింది. అతడు సర్వదా మునులను యోగులను కూడియుండును. దానవుడు
మరియు భగవాను నడుమ జరుగుతున్నటువంటి యుద్ధమును గాంచుటకై వారు అందరూ అరుదించిరి. అంటే యాక్చువల్ గా ఈ శ్లోకంలో చూస్తే బ్రహ్మదేవుడి గురించి ఒక ఒక వర్డ్ యూజ్ చేశారన్నమాట. విశ్వంలో పరమ స్వతంత్రత కలిగినటువంటి దేవుడు ఆయన బ్రహ్మదేవుడు అన్నారు. మరి బ్రహ్మదేవుడికి విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళందరిలో కంటే పరమ స్వతంత్రత కలిగి ఉండడం ఏమిటి? పరమ స్వతంత్రత ఎవరికి ఉంటుందండి? ఒక భగవానుడికే ఉంటుంది. మరి బ్రహ్మదేవుడికి ఎలా పరమ స్వతంత్రత ఉంది అనేటువంటి విషయాన్ని మీద మనకి డౌట్ వస్తుంది అని చెప్పేసి ప్రభుపాదుల వారు ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఏమంటున్నారంటే ప్రతి జీవికి కూడా సూక్ష్మమైనటువంటి స్వతంత్రం అనేది ఉంది. అందుకని ఆ స్వతంత్రం ఉండబట్టే ఆ ప్రతి జీవి కూడా నేను ఎలా ఉండాలి, నా కర్మలు వాళ్ళే, వాళ్ళ కర్మలను వాళ్లే నిర్దేశించుకుంటున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి స్వతంత్రం కారణంగానే వాళ్ళు ఈ భూలోకంలోకి రావడం అనేది జరిగిందనమాట. అంటే స్వతంత్రం లేకుండా ఏ జీవి లేదు. వాళ్ళ యొక్క స్వతంత్ర ఏ విధంగా అయితే కొడుకుకి తండ్రి ఏ విధంగా స్వతంత్రతనిచ్చి కొడుకు కోరికల్ని ఏ విధంగా ఇష్టం లేకపోయినా తండ్రి తీరుస్తాడో అదే విధంగా భగవంతుడు కూడా మన కోరికల్ని మనకున్నటువంటి సూక్ష్మమైన స్వతంత్రంతో కోరుకున్నటువంటి కోరికల్ని తీరుస్తున్నారు. అయితే ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి ఇతర జీవరాశులకి ఏ విధంగా అయితే సూక్ష్మమైనటువంటి స్వతంత్రం ఉందో మనందరికంటే కూడా కొంచెం ఎక్కువ స్వతంత్రమే బ్రహ్మదేవుడికి. అందుకనే మన స్వతంత్రం కంటే కూడా ఎక్కువ స్వతంత్రం ఎందుకుంది బ్రహ్మదేవుడికి అంటే భగవానుడు ఈ భౌతిక సృష్టిని మొత్తం కూడా సృష్టించేటువంటి ఒక కార్యాన్ని ఆయనకు అప్పజెప్పారు కాబట్టి ఆయనకు స్వతంత్రత కూడా ఎక్కువ. ఏ విధంగా అయితే కంపెనీ చైర్మన్ ఒక సీఈఓని నియమించి కంపెనీ యొక్క బాధ్యతలన్నీ నువ్వే చూసుకో అని చెప్పేసి ఆయనకి పూర్తి స్వతంత్రత ఏ విధంగా ఇచ్చి ఆ సీఈఓ మీద వదిలేస్తారు. కంపెనీ యొక్క భవిష్యత్తును కూడా సీఈఓ మీద వదిలేస్తారు. సీఈఓ ఆయనకు ఉన్నటువంటి పవర్స్ తోటి ఆయనకి ఇవ్వబడినటువంటి ఆ స్వతంత్రత పవర్ తోటి ఆయన ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు అనమాట. ఎంతమంది ఎంప్లాయీస్ నియమించుకోవాలి, ఎంతమందిని తీసేయాలి, ఎంతమందితో ఎన్ని కార్యాలు చేయించాలి, ఇవన్నీ కూడా ఆయనకు ఉన్నటువంటి స్వతంత్రం. సో ఒక మేనేజర్ స్థాయిలో ఎంతమంది ఉండాలి, సీనియర్ మేనేజర్ స్థాయిలో ఎంతమంది ఉండాలి, ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా ఆ స్వతంత్రత ఇవ్వబడినటువంటి వ్యక్తి ఉంటుంది అనమాట. మరి ఆ కంపెనీలో ఉన్నటువంటి సీఈఓకి ఎంత స్వతంత్రత ఉంటుందో ఆయన నియమించినటువంటి మిగిలినటువంటి వ్యక్తులు ఎవరు ఉంటారో వాళ్ళకి అంత స్వతంత్రత ఉంది. వాళ్ళకి కూడా వాళ్ళ పదవికి సంబంధించినటువంటి స్వతంత్రత మాత్రమే ఉంటుంది, కానీ ఆ సీఈఓకి ఉన్నంత స్వతంత్రత అయితే ఉండదు. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే వాళ్ళు సీఈఓ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి నా అభిప్రాయం ప్రకారం నేను పలానా వ్యక్తిని కంపెనీలో ఉంచాలి అనుకుంటున్నాను, లేదా పలానా వ్యక్తిని కంపెనీలో నుంచి తీసేయాలి అని అనుకుంటున్నాను అనేది నా అభిప్రాయమే, నా ఇష్టమే అయినా కానీ దానికి మళ్ళీ అప్రూవల్ కావాలన్నమాట సీఈఓ దగ్గర నుంచి. అంటే సీఈఓకి స్వతంత్రత ఎక్కువ ఉంది కంపేర్ చేస్తే మిగిలినటువంటి ఆ కంపెనీలో ఉన్నటువంటి మిగిలినటువంటి ఎంప్లాయీస్. అదేవిధంగా ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి జీవులందరికీ ఉన్న స్వతంత్రతతో కంపేర్ చేస్తే బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి స్వతంత్రత ఎక్కువ. అందుకనే ఆయన పరమ స్వతంత్ర దేవత అని చెప్పేసి అని ఉపయోగించడం అనేది జరిగిందనమాట. దాని అర్థం ఏమి, ఆయన భగవంతుడు కాదు అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఈ రోజుకి ఇక్కడ కాపుదామండి. 20 శ్లోకాలు కంప్లీట్ చేసాము, రేపు 21వ శ్లోకం. హరే కృష్ణ. మాతాజీ సమరైజ్ చేస్తారా? ఎస్ ప్రభుజీ. ప్రభుజీ వాళ్ళు మనము సూత గోస్వామి సనకాది మునులకు ఏ విధంగా విషయాలు చెప్తా ఉన్నారు, అయితే పరిషత్ మహారాజు గురించి తెలుసుకున్నాము, అంటే విదురుడు ఉద్భవుడు గురించి నేర్చుకున్నాము, ఉద్ధవుడు ఏ విధంగా కృష్ణ భగవానుకి భక్తుడు ఆంతరింగక సేవకుడు, ఆ తర్వాత మళ్ళీ విదురుడు యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ విదురుడు మైత్రేయుని దగ్గరికి ఏ విధంగా వెళ్ళాడు ఈ విషయాలన్నీ ఎలా తెలుసుకున్నామో తెలుసుకున్నాము. అదే విధంగా మైత్రేయుడు విదురుడికి ఏ విధంగా ఈ ఇంతకుముందు అధ్యాయాల నుండి ఎలా చెప్పాడో అదని తెలుసుకున్నాం ప్రభుజీ. అయితే ఇవాళ మనము 18వ అధ్యాయంలో 18వ అధ్యాయం స్టార్ట్ చేసాము. అందులో హిరణ్యాక్షుడు ఏ విధంగా అయితే భగవంతునితో వరాహ భగవంతుణ్ణి తక్కువగా అంచనా వేసి ఆయన చెప్పిన విషయాలన్నింటినీ కూడా పట్టించుకోకుండా ఆయన యుద్ధానికి సంసిద్ధుడై యుద్ధానికి వెళ్ళడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు యుద్ధం ఎలా స్టార్ట్ అయిందంటే హిరణ్యాక్షుడు ఏం చేస్తున్నాడంటే దేవాదిదేవునికి కోపం తెప్పించేటట్టుగా చులకనతో మాట్లాడడం ప్రారంభించాడు. అదేవిధంగా మాయావాదులు కూడా అలాగే ఉంటారు, ఎప్పుడు వాళ్ళు భగవంతుని గుర్తించరు, భగవంతుని శక్తిని గుర్తించరు, భగవంతుని లీలలను అర్థం చేసుకోరు, వాళ్ళ అవతారాలను అర్థం చేసుకోరు. ఎందుకంటే వాళ్ళు మాయావాదులు కాబట్టి, మాయా ప్రభావంతో ఉంటారు కాబట్టి వాళ్ళు
అస్సలు భగవంతుణ్ణి గుర్తించరు. అదే విధంగా ఇక్కడ హిరణ్యాక్షుడు కూడా భగవంతుణ్ణి గుర్తించక నిందించాడు. అంటే వాళ్ళకి గుణం లేదంటారు, భావం లేదంటారు, కానీ ఇది మాత్రం నిజం కాదు. ఎందుకంటే భగవంతునికి కూడా కోపం వచ్చింది అంటే ఆయనకు కూడా భావం ఉంది అని అర్థం. అదేవిధంగా హిరణ్యాక్షుడు ఇంకా దుర్భరమైన పదజాలంతో శరీరం లేదని, అది ఇది లేదని భగవంతుని అదే విధంగా చులకన చేయడం, తిట్టడం ప్రారంభించాడు. కానీ భగవంతుడు కూడా భక్తులను రక్షించడం కోసం, ఆయన కూడా చైతన్యం ఉన్నది, భక్తుల యొక్క రక్షణ కోసం ఆయన అన్ని అవమానకరమైన వాక్కులను కూడా భరిస్తూ భూమిని, ఎక్కడైతే కింద భూగర్భంలో ఉన్నటువంటి భూమిని పైకి తీసుకురడానికి మాత్రమే ఆయన కాన్సన్ట్రేషన్ చేశాడు. కానీ హిరణ్యాక్షుని యొక్క మాటలను మాత్రం పట్టించుకోలేదు. ఆయనకి కర్తవ్యం, ఆయన కర్తవ్యం పైన ఆయన గమ్యం పెట్టి ఆయన దుర్భాషలను కూడా పట్టించుకోకుండా భూమిని నిదానంగా పైకి తీసుకొని వచ్చి జలం ఉపరితలం పైన నీట్గా నిలబెట్టాడు. అంటే భూమిని నీళ్లపై నిలబెట్టడం సాధ్యం కాదు, కాకపోతే భగవంతుడు ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను అన్నింటినీ ఉపయోగించి అలా భూమిని నిలబెట్టడం జరిగింది. అది చూసి బ్రహ్మ, వేరే దేవతలందరూ కూడా పూల వర్షాన్ని కురిపించారు. అట్లా అంటే భగవంతుడే సృష్టికి ఆధారం, దేవాది దేవుడు వల్లనే ఇది జరిగింది. ఏ విధంగా అయితే ముత్యాల ధారం ఆధారంగానే ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయో అదే విధంగా భగవంతుని యొక్క లీల, భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి శక్తి వల్లనే ఇవన్నీ జరుగుతాయి. కానీ సైంటిస్టులు మాత్రం మళ్ళీ ఇలాంటి విషయాలను వాళ్ళు ఎప్పుడు త్రోసిపుచ్చుతారు, వాళ్ళు అంటారు కేవలం ఇది సైన్స్, గురుత్వాకర్షణ శక్తి ద్వారానే ఇలా గ్రహాలు మరియు సూర్యచంద్రులు ఉన్నారు, వాటి కక్షలో ఉన్నారంటారు. వాళ్ళు ఎప్పుడు ఇది ఒప్పుకోరు. కాకపోతే అలాంటి గురుత్వాకర్షణ శక్తి కూడా భగవంతుని యొక్క శక్తి అనేది మాత్రం కేవలం భక్తులకు మాత్రమే తెలుస్తుంది, వాళ్ళకు మాత్రం అది అర్థం కాదు అని మనం ఇవాళ తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా దేవతలు మళ్ళీ నిజమైన భక్తులు మాత్రం వీళ్ళను, భగవంతుని తొందరగా అర్థం చేసుకోగలుగుతారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ భగవంతుని అర్థం చేసుకొని వాళ్ళు ప్రార్థించడం స్టార్ట్ అయింది. అదేవిధంగా ఇప్పుడు భగవంతుడు భూమిని పైకి తీసుకొచ్చి నీళ్లపై నిలబెట్టిన తరువాత ఆయన కూడా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఏమంటే వాళ్ళిద్దరు సంభాషణలో కొన్ని సంభాషణలు చెప్పాలని ఇష్టపడుతున్నాం ప్రభుజీ. అంటే భగవంతుడు ఆయన మృగం, భగవంతుడు అంటాడు నువ్వు నన్ను మృగం అన్నావు, నీలాంటి కుక్కల కోసం నేను వెతుకుతున్నానంటే వాళ్ళు నా వెంబడి పడుతూ ఉంటారు. అంటే నీవు మృత్యుకి చాలా దగ్గర పడిన వచ్చావు అని. ఎందుకంటే ఆయనకు తెలియదు దేవాది దేవునికి మృత్యు అనేది లేదు. అందుకనే ఇలా వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళిద్దరి యొక్క యుద్ధం ఏ విధంగా గదలతో స్టార్ట్ అవుతుంది, వాళ్ళిద్దరు ఒకరినొకరు కొట్టుకోవడం ఇలా చేయడం జరిగింది. అయితే భగవంతుడు కూడా ఆయన యొక్క ప్రతిభని చూపించడం జరిగింది. సో ఇలా జరిగింది. అదే విధంగా ఈ విషయాలన్నింటినీ ఇదిని చూడడానికి కూడా బ్రహ్మదేవుడు రావడం జరిగింది. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ బ్రహ్మదేవుడికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏంటంటే, ఆయన కూడా కొంచెం లిబర్టీ అని మా భాషలో చెప్పాలంటే ఆయన కూడా కొన్ని హక్కులు అనేది భగవంతుడు ఇచ్చాడు అని. అంటే ఆయన కూడా చిన్నపాటి కొన్ని, ఆయనకి కూడా ప్రతి జీవికి కూడా వాళ్ళ కర్మ సొంతంగా చేసుకునే స్వతంత్రత ఉంది కాబట్టి ప్రభుపద వాళ్ళు కూడా ఇలా వివరించి భాషంలో వివరించి చెప్పారు. అంటే ఆయనకు కూడా కొంచెం స్వతంత్రత ఉంది కొన్ని విషయాలలో అనేది. సో ఇది ప్రభుజీ వాళ్ళ మేము నేర్చుకుంది. కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వాళ్ళు ఒకరినొకరు పిక్చరైజ్ చేసుకున్నాం ప్రభుజీ. అంటే భగవంతుడు అక్కడ హిరణ్యాక్షుడు అంత పెద్ద పెద్ద గదలన్నీ వేసుకొని ఒకరినొకరు ఇలా అక్కడ ఇక్కడ కొట్టడం. అంటే యాక్చువల్లీ చాలా బాధ ఏమైందంటే, ఒక రాక్షసుడు అసురుడు భగవంతుని అలా దుర్భాషలు ఆడడం, నాకు అసలు అది రాయబుద్ధి కూడా కాలేదు ప్రభుజీ, నా నోటితో నేను ఎలా చెప్పాలి అనేసి అనుకున్నాను. కాకపోతే సమ్మరైజ్ ఏంటంటే, వాళ్ళు అసురులు, అదొక్కటే నాకు ఏమర్థమైందంటే వాళ్ళు అసురులు. అసురులు మనలో కూడా ఉండొచ్చు. ఎవరైతే భగవంతుని కరెక్ట్ గా నమ్మరో, వాళ్ళని అర్థం చేసుకోరో, వాళ్ళ లీలను అర్థం చేసుకోరో, సో వాళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవాది దేవుడే ఈ సమస్త సృష్టికి కూడా కారణకర్త. ఆయన అలా చేయడం ఎందుకు అంటే మనలాంటి వాళ్ళకి బుద్ధి కలిగించడం కోసమే. ఆయనకు కూడా క్రోధం వచ్చింది అంటే అర్థం చేసుకోవాలి అసురులు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క
కోపము అదన్నీ సృష్టి నాశనానికి అని దాన్నే మంచి మళ్ళీ పునరుద్భవించడానికి కోసం శిష్ట రక్షణ చేయడం కోసం మన మనలాంటి వాళ్ళ కోసమే భగవంతుడు ఇవన్నీ చేశాడు అనేది మనం ఇవాళ గ్రహించాలి అని అనుకున్నాను ప్రభుజీ. ఏమైనా తప్పు చేస్తే క్షమించండి ప్రభుజీ. అందులో రాసిందే మనం చదివాము, అందులో రాసిందే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ప్రభుజీ ఈ రోజు భగవాన్ గురించి హిరణ్యాక్షుడు అంటుంటే బాధ వేసింది. చాలా మంది ఉన్నారు మాతాజీ ఇప్పుడు కూడా అంటూనే ఉన్నారు కదా, భగవంతుడిని నిందించే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. అవునవును ఉన్నారు.